శ్రీకాకుళం లో కోడి రామ్మూర్తి స్టేడియం పనులు అసంతృప్తితో సాగుతున్నాయని పర్యాటక మరియు క్రీడా శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. స్టేడియం నిర్మాణ పనులు ప్రభుత్వ పరంగా పూర్తి చేయని పక్షంలో ప్రైవేట్ వ్యక్తులతో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. శ్రీకాకుళం నగర అసరవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి అనిశెట్టి మండపంలో వేద పండితులు ఆశీర్వచనములు పలికారు. రెండోది మన అరసవెల్లి శ్రీకాకుళంలో ఉన్నటువంటి స్వామివారు మరి యావత్ లోకాన్ని ఎప్పుడూ కూడా తన శక్తితోటి కాపాడుతూ యావత్ ప్రపంచానికి వెలుగునిచ్చే ఆ సూర్యభగవానుని దర్శించుకుంటూ చాలా సంతోషం. ముఖ్యంగా మన ఉత్తరాంధ్రలో మరి ప్రతి జిల్లాలో కూడా ఇలాంటి అత్యద్భుతమైన దేవాలయాలు మనకున్నాయి, అది మన అందరి అదృష్టం. మరి టూరిజం పరంగా కూడా టెంపుల్ టూరిజంలో భాగంగా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలి అని మరి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రసాదం స్కీమ్ ద్వారా సింహాచలంలో 50 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా త్వరలోనే పనులు ప్రారంభించడం జరుగుతుంది. ఒకరు కాదు ఇద్దరు